మాత్రమే జరిగింది. అందుకే విడాకులు కూడా మీ చేతుల మీదుగానే ఇప్పించండి. ఏరా రోజు తాగేసి ఇంటికి వెళ్తున్నావా? దగ్గుమందే పడి దీనికి, ఇంకా ఆ మందేం పడుతుంది? అయితే సిగరెట్ కట్టరా, అసలు వాడు జోలికే వెళ్ళడు. మరి ఇంకేంటమ్మా ప్రాబ్లం? విడాకులు అంటావేమిటి? ఆ మధ్య హార్ట్ అటాక్ వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఫ్రీగా ఆపరేషన్ చేయించుకున్నాడా? మొన్నటికి మొన్న నాకు వచ్చిన డ్వాక్రా డబ్బులు తీసుకుని స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడా? నిజమే. ఇలా ఒకటేంటి, ప్రతిదానికి చంద్రన పథకాలని వాడేసుకుని ఈ రోజు ఇంత పని చేస్తాడా? చేసిన మేలు మర్చిపోయినాడు. అసలు వాడు ఏం చేసాడమ్మా? ఒరేయ్ నువ్వైనా చెప్పరా, అవతల పూజకి టైం అయిపోతుంది. సినిమా హీరోయిన్ వచ్చిందని చూడ్డానికి వెళ్ళాను. సినిమా హీరోయిన్ వచ్చిందా? ఎక్కడికి? సరోజా వద్దు వద్దు, అడుగొద్దు, చెప్తే కొడుతుంది. వద్దు. అడుగుతున్నారుగా, చెప్పండి. హీరోయిన్ చూద్దామని వేరే పార్టీ మీటింగ్ కి వెళ్ళాను. అదేంటమ్మా గంట పగిలేలా కొట్టావు? ఇంట్లో అర్ధ గంట కొట్టింది. అయ్యయ్యో, వాడు నువ్వు చెప్పినట్టు వింటున్నాడు కదా, మరి విడాకులు ఎందుకమ్మా? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలంటే వాడేం చెయ్యాలో చెప్పు. జీవితంలో ఇంకెప్పుడు, ఆఖరికి కల్లో కూడా చంద్రన్ గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించనని, వాళ్ళకి ఓటైనని ఓటేయమనండి. నా మీద అసలు నమ్మను. నీ మీద దేవుడి మీద ఒట్టేనా? దేవుడి మీద ఒట్టేసినా నేను నిన్ను నమ్మను. మరి దేని మీద ఒట్టేయాలో నువ్వే చెప్పు తల్లి. మన పార్టీ వదిలి నేను ఎక్కడికి వెళ్ళు? ఈ రోజు మనం ఆనందంగా ఉండడానికి కారణం ఈయనేనండి. ఇంకెప్పుడు వెళ్ళరుగా? వెళ్ళనుగా. ఇంటికి వెళ్దామా? వెళ్దాంగా. మాట తప్పరుగా? తప్పనుగా. తప్పర్లే. మీటింగ్ వెళ్తేనే కోటింగ్ ఈ రేంజ్ లో ఉంది. రేపు ఓటింగ్ లో తేడా వచ్చింది అనుకోండి, బ్యాటింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో. మీరందరూ తెలుగుదేశం పార్టీకే ఓటేయండి. చంద్రన్న విజయీ భవ. చిరునవ్వుల్లో మేమంతా బతికే